పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. సింగర్ సునీత అనగానే కమ్మని కోకిల లాంటి గొంతు వినిపిస్తుంది అని కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి తాను చేయబోయే కొత్త సినిమాలో రోల్ చేయబోతుందని టాక్. ఇక అసలు విషయాల్లోకి వెళ్తే, సింగర్ సునీతని ఈ మధ్య త్రివిక్రమ్ గారు కలిశారని, పవన్తో తీయబోయే సినిమా విషయాలు, అందులో సునీత కోసం డిజైన్ చేసిన పాత్రని చెప్పారని, అందుకు సునీత గారు కూడా ఏమీ ఆలోచించకుండా ఒప్పుకున్నారని ఫిలిం నగర్లో టాక్. గోపాల గోపాల సినిమా డైరెక్టర్ డాలీ డైరెక్షన్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ గారితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఆ సినిమాలో సునీత గారు పవన్ కళ్యాణ్ గారికి పిన్ని పాత్ర పోషించనున్నారని కూడా టాక్. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమాలో సునీత గారిది ప్రత్యేక పాత్ర అని, కొద్ది సమయం తెరపై కనిపించినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చే పాత్ర అని చెప్పి త్రివిక్రమ్ గారు సునీత గారిని ఒప్పించారని కూడా ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారండి. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాకి కడప కింగ్ అనే పేరు పెడుతున్నారని కూడా టాక్. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న మూడవ సినిమా ఇది అనుకునేలోపు. ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.